మీకు స్టిచ్చింగ్ కనుక వచ్చినట్లయితే మీకు ఒక మంచి టిప్ అండి అదేంటి అంటే నేను ఎప్పటి నుంచో ఈ డ్రెస్ అనేది వేసుకోకుండా ఉంచేశాను దానికి రీజన్ ఏంటి అంటే ఈ డ్రెస్కి నేను అంతకుముందు ఇలా కాలర్ నెక్ అనేది పెట్టానండి దానివల్ల నాకు ఎందుకో నచ్చక ఆ డిజైన్ అనేది వేసుకోవడం మానేశాను సో అందుకని చెప్పి నేను ఇవాళ దీన్ని పూర్తిగా రౌండ్ నెక్స్ అనేవి పెట్టేసేసి మళ్ళీ రీమాల్డింగ్ అనేది చేస్తున్నాను మీరు కనుక కాలర్ నెక్ ని మళ్ళీ రీమాల్డింగ్ చేసుకునేటప్పుడు మాత్రం డీప్ నెక్స్ మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే మనకి బ్రాడ్ షోల్డర్స్ అనేవి పెట్టుకుంటాం కాలర్ నెక్స్ కి డిజైన్ చేసుకునేటప్పుడు అందుకని మనకి భూజాలు అనేవి జారిపోతూ ఉంటాయి సో మీరు మాత్రం ఇలా షార్ట్ నెక్స్ పెట్టండి ఇక్కడ నాకు వీలైనంతగా నేను షార్ట్ గానే పెట్టుకున్నాను లెంత్ వచ్చేసరికి ఇంతకు ముందు నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి కొద్దిగా డీప్ గానే ఉంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ రీమోల్డింగ్ చేయడం వల్ల ఇంకొద్దిగా పెద్దదైంది సో ఆల్మోస్ట్ నేను వీలైనంతగా తక్కువగానే పెట్టానండి ఒకవేళ మీకు షోల్డర్స్ జారిపోతున్నాయి అనుకుంటే మాత్రం వెనకాల థ్రెడ్స్ పెట్టుకోండి మీకు కంఫర్ట్ గా ఉంటుంది అండ్ జారిపోయినట్లు కూడా అనిపించదు కంప్లీట్ గా అయితే నా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్